దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ లో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గత రాత్రి 10 గంటల వరకు 1000కి పైగా ప్రత్యేక బస్సులు తెలంగాణ ఏపీ జిల్లాలకు తరలి వెళ్లాయని అధికారులు తెలిపారు. సొంతూర్లకు వెళ్లిన ప్రయాణికులు హైదరాబాద్ కు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబర్ 13-14వ తేదీ వరకు ఈ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. అయితే ప్రత్యేక బస్సులు 50% ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దసరా దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి 1400 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు వేరువేరు తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. స్టేషన్లలో అదనపు బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. దసరా పండగ వేళ కూడా ఇటు ఆర్టీసీ బస్సు కావచ్చు, అదేవిధంగా రైళ్లు కూడా ఇక్కడికి దాటుతున్నాయి. అయితే ఊర్లకి తమ సొంత ఊర్లకి పండగ సంబరాలు తీసుకోవడం, సొంత ఊర్లకు వెళ్ళాలనుకున్న ప్రయాణికులందరూ నిన్నటి నుండి అంటే గత 2 రోజుల నుండి సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆర్టీసీ బస్సులు అంటే ప్రత్యేకమైన బస్సులు కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసింది. సుమారు 3000 బస్సులు కూడా ఏర్పాటు చేసింది. అయినా కూడా బస్సు సరిపోతుంది. దాంతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పట్టుకొని కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మరొక రైళ్లు కూడా అంటే రైల్వే శాఖ ప్రత్యేకంగా రైళ్లు కూడా వేసినప్పటికి కూడా రద్దీ మాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రైళ్లు అంటే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే అంటే సమయానికి రాక భక్తులు ఏదైతే ప్రయాణికులు అక్కడ అడిగాపులు కాకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రైల్వే కావచ్చు ఇటు ఆర్టీసీ అంటే బస్సులు ప్రయాణానికి సమయస్థానం లేక ఒక తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి ఉంది. మొక్కైతే ఈ దసరా సందర్భంగా ఈరోజు దాదాపు అందరూ వెళ్ళడానికి పోటీ పడుతున్న నేపథ్యంలో కూడా ఇటు ప్రత్యేకంగా ఇటు ఏదైతే జాతీయ రహదారులు కూడా కిక్కిర్చిపోతున్నాయి. టోల్ గేట్ల వద్ద కూడా భారీగా వాహనాలు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికి కూడా ఈ రద్దీ మాత్రం బాగా ఉందని చెప్పొచ్చు. సమస్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.